ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్లీనరీ నిర్వహిస్తున్నారు ఎంత టార్గెట్ పెట్టారు సభ్యత్వం సభ్యత్వం సగటున మొదటి విడతల్లో నియోజకవర్గానికి యాభై వేలు ఆ తర్వాత అది పూర్తయిన తర్వాత ఇంకా అదనంగా అవసరం ఉన్న చోట అదనంగా ఎక్కువ చేస్తామన్న చోట ఎక్కువ ఇస్తాం ఎందుకంటే నియోజకవర్గాల యొక్క జనాభా కానీ ఓటర్లు కానీ ఒకే విధంగా లేవు మేడ్చల్ తీసుకుంటే ఐదు లక్షల ఓటర్లే ఉన్నారు ఐదు లక్షల పైచీలకు ఉన్నారు షేర్లింగపల్లి తీసుకుంటే దాదాపు ఆరు లక్షలు ఉన్నారు కాబట్టి కొన్ని నియోజకవర్గాలు లక్ష యాభై వేలు కొన్ని నియోజకవర్గాలు రెండు లక్షలు అట్ల ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సగటున యాభై వేల సభ్యత్వం ఉండేటట్లుగా నిర్ణయించినాం అంటే చాలా రోజుల నుంచి కొన్ని కమిటీలు లేవు ఈసారి మళ్ళీ జిల్లా అధ్యక్షులు కూడా నియమిస్తారన్న ప్రచారం ఉంది ఈసారి మళ్ళీ కొత్తగా అధ్యక్షులు వస్తున్నారా దాని మీద నిర్ణయం కాలేదు ఇంకా ముందు గ్రామస్థాయి నుంచి జరగాల్సినటువంటి సంస్థాగత పరమైనటువంటి అన్ని ఎన్నికలు పూర్తి చేసుకొని వస్తే దశలవారీగా వాటిని కూడా పూర్తి చేసుకుంటాం